మన దగ్గర ఉండాలని. ఏంటి, ఆయన స్మరణ చేస్తే అతడు అక్కడే ఉండదు. లక్ష్మి కడపం కడిగి పసుపురాశి పసుపు వెళ్తే అది లక్ష్మీ కరణం. కొంతమంది మాతలు ఇప్పుడు వచ్చారు, వారి దగ్గర సూర్యకరణం ప్రార్థిస్తూ. కాబట్టి ఇట్టి ఐదు స్థానాలు కూడా పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీని మరణ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకనొక సమయంలో ఒక గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉంది. 11 మంది సంతానంతో దేవీక్యమానంగా ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్థిరంగా లక్ష్మి ఉండాలంటే కారణం అంటే, తాను దీక్ష తీసుకొని తాను పవిత్రంగా ఉండాలనే భావం చేత ఒక గురువు, ఇటువంటి గురువు ఆ ఉపదేశ సమయంలో పరగ్రామమో పక్క గ్రామం వెళ్ళి తాను మాత్రం చేస్తూ తరిస్తూ ఉంటే ఆ ఇంటి యజమానికి కాస్త ఒక చిన్న విచారం కలిగింది. అమ్మలో సత్యసే బాగా బిడ్డ, ఆ శివపంచాయతీ నామ స్మరణ తరిస్తూ ఉంటే చిన్నవాడు మాత్రం ఉపదేశం పొందలేదు, శివనామ స్మరణ చేయడం లేదు కాబట్టి ఎలా అని ఒక బెంగ కలిగి గురువు గారితో వినవించుకో, స్వామి మా ఇంట్లో అందరం శివదీక్ష తీసుకొని శివనామ స్మరణ చేస్తున్నాం, మా చిన్నవాడు మాత్రం తీసుకోలేదు, అతనికి ఎలాగైనా మీరు శివనామ స్మరణ శివ ఉపదేశం ఇవ్వాలి అని కోరగా, ఒకనాడు అనుకోకుండా ఆ గురువుగారు ఇంటికి వచ్చి ఆ చిన్నవాడిని పట్టుకొని శివదీక్ష ఇవ్వాలని సంస్కరించబోయాడు. అతను ససేవిర నాకు వద్దు, నా మనసులో ఏముందో ఉంది, నీ ఉపదేశంగా అని చెప్పాడు. ఏమని చెప్పాడు, ఓ నమ శివ మంత్రోపదేశం చేయాలి చేశా అంటే వాడంటాడు, గురువుగారు నేను శివనామ స్మరణ చెప్పాను నీకు, నువ్వు విన్నావాడు, నేను వినలేదు అన్నాడు. ఏం వినలేదు అన్నాడు, ఓం నమ శివాయ వినలే అన్నాడు. వెంటనే తెలిసింది జాతస్య మరణం గురువు, పుట్టినవాడు ఎప్పుడైనా ఒకసారి కైవల్యం పొందక తప్పదు కాబట్టి ఆ చివరి వాడు ఆకస్మికంగా ఒకనాడు లింగైక్యము నాది నీది మనది అహంకారము అన్ని అలంకారం, ఇందులో కాస్త ఈ శివం బయటకు వెళ్తే శవమైతే దానికి ఏమి ఉండదు. ఇక అటువంటి శవమైన తర్వాత ఆ జీవుణ్ణి పక్కపోవడానికి యమలోకానికి తీసుకెళ్తామని యమకింకరుడు ఆ ఆత్మను ఆ జీవాత్మను యమలోకానికి తీసుకువెళ్ళాడు. తీసుకొని స్వామి ఇతడు ఈ జన్మలో ఏమి పుణ్యం చేయలేదు అని చెప్పాడు. అప్పుడు యముడు అంటున్నాడు, ఒక్కసారి మళ్ళీ సమీక్షించు, ఒకసారి మళ్ళీ పుట్టిన నుంచి ఇప్పటి వరకు చూడు అన్నాడు. ఎన్నిసార్లు చూసినా ఒకసారి బలవంతంగా గురువుగారు చెప్పిన మాటను విన్నాడు, అది బలవంతంతో అన్నాడు తప్ప ఇంకెక్కడ కూడా లేదు, భక్తి కార్యక్రమంలో లేడు అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు చిత్తవృత్తుల్ని అడిగాడు, శివ స్తోత్రనామనో కుంకుమార్చనో ఒక్కసారి ఓం నమ శివ అండి ఏం పుణ్యం నాకు కూడా తెలియదు అన్నాడు చిత్తగుప్తుడు. యముడు కూడా అన్నాడు, నాకేమో ఇస్తుని వైకుంఠానికి వెళ్ళాను, సత్యలోకానికి వెళ్ళారు ముందుగా. ఆ సత్యలోకంలో బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ జీవిత కాలంలో ఓం నమ శివాయ అన్నాడు, ఏం పుణ్యం రాయను లెక్క దొరకక మీ దగ్గరకు వచ్చామనగా విష్ణు పరమాత్మ కూడా బిత్తరపోయి, ఒక్కసారి ఓం నమ శివ అంటే ఏం ఫలితం నాకు కూడా తెలియదయ్యా, ఇక కైలాసానికి శివుని దగ్గరికి తీసుకెళ్దామన్నారు. అప్పటిదాకా జీవుడు ఎటు రమ్మంటే అటు వచ్చిండు, ఇప్పుడు ఆయన మొండికేసిన సత్యలోకం నుంచి వైకుంఠలోకం దాకా నడిచిన ఇప్పుడు నాకు కలుగుతుండట ఆ జీవుణ్ణి. అప్పుడు బ్రహ్మదేవునికి విష్ణువుకు యమునికి చిత్రకు వీడు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి ఓం నమ శివ తెలుసో తెలియక ఒక్కసారి ఓం నమ శివ అంటే సాక్షాత్ కైలాస ప్రాప్తి కలుగుతుంది. మనం తెలిసి సద్గురు సమక్షంలో ఓం నమ శివ అంటే ఇంకెంత పుణ్యము అన్నది మీ నోరించినందుకు భగవంతుడు నామాన్ని పలకాలి. శివ 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 అలాగే అవి కావలసిన వారు కేవలం 5 రూపాయలు చెల్లించి రసీదు పొందినట్టయితే కొద్దికి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది. ముందు వచ్చిన వారికి
గురుదైవాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. లోకమాతోచమ్మ తల్లి మాతాయై నమః. మహాదేవ్యై నమః. అందరికీ జై మహాదేవ్, జై మాతాజీ, జై మాతా, జై మాతా. ఈ కార్యక్రమంలో చూడండి, ఒక పూల చెట్టు మీ దగ్గర ఉంది. ఆ పూల చెట్టు నుంచి కొన్ని పుష్పాలను స్వీకరించి పూల గుట్టానికి వచ్చి పూలు సమర్పిస్తూ ఉంటారు. అందులో కొన్ని పుష్పాలు సమర్పిస్తారు, చివరికి కొన్ని కూడా బుట్టిలో ఉంటాయి. అప్పుడప్పుడు మీరు చూస్తారు. మరి పూల చెట్టుకు ఎన్నో పుష్పాలు ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే అమ్మఒడి చేరుతాయి, ఇంకా కొన్ని బుట్టిలో మిగిలిపోతాయి. వేటికి భాగ్యం ఉన్నదో అవి మాత్రమే చేరుకుంటాయి. ఈ పట్టణంలో ఇంతే మంది ఉన్నారా? ఈ చుట్టూ ప్రాంతంలో ఇంతే మంది ఉన్నారా? చాలామంది ఉన్నారు. కానీ ఆ పుష్పాలు ఏవి? ఇక్కడ ఉన్న పుష్పాలకు మాత్రమే భాగ్యం. విధంగా గురువు దైవుడు ఈ నలుగురికి ఎవరు ప్రియంగా జీవిస్తారో వాళ్ళే ఈ ప్రపంచంలో గొప్పవారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. మరి తల్లి తండ్రికి కానీ, గురువుకు కానీ, దైవానికి కానీ ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే, నా కొడుకు గొప్పవాడు కావాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఆ తల్లిదండ్రుల భావానుసారం కొడుకు ఒక ప్రయోజకుడు కానీ, కుమార్తె ప్రయోజకురాలు కానీ అయితే నా కొడుకు కలెక్టర్ అయిండు, ఇంజనీరింగ్ అయిండు అని తృప్తి ఉంటుందా లేదా? ఉంటుంది. అదేవిధంగా భగవంతునికి ఎప్పుడు తృప్తి ఆనందం ఉంటుంది అంటే, ఎప్పుడైతే భగవంతుడు మనకు పవిత్రమైనటువంటి మానవ జన్మని ప్రసాదించాడు. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి జన్మని మానవ జన్మ. ఈ జన్మము దేనికోసం ప్రసాదించడం జరిగింది అంటే, నీవు తరించడానికి మాత్రమే ఇచ్చారు. మనకు ఈ మానవ జన్మ ఎందుకు రావడం జరిగింది? కేవలము ఎన్నో పశువులు, పక్షులు, ఎన్నో రకాల జీవరాశులు, జంతువులు ఉన్నాయి, కానీ వాటిలో నీవు తరించడానికి ఒక పవిత్రమైన మానవ జన్మను భగవంతుడు ఇచ్చాడు. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే వినియోగించుకొని ధన్యుణ్ణి అవుతావో అప్పుడే భగవంతుడు ఆనందపడతాడు. అంటే ఇప్పుడు మీ అందరినీ చూస్తే ఎందుకు ఆనందం అనిపించింది అని అంటే, మీరు ఎప్పుడైతే భగవంతునికి ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే, నీవెప్పుడైతే ప్రపంచ చింతన వదిలేసి పరమాత్మ చింతనలోపటి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు నీ జన్మ ధన్యమవుతుంది. ఈ మాయా ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం లోపల అందరూ డబ్బు డబ్బు అనే జబ్బు కానీ, మాయలో కానీ, ప్రపంచ వ్యామోహంలో కానీ, స్వార్థ కార్యంలో కానీ, ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు స్వార్థంలోనే ఉంటుంది. కానీ పరమాత్మ చింతన లోపల తక్కువ మంది ఉంటుంది. అయితే ఈ పరమాత్మ చింతన లోపల ఎవరు ఉంటారు? అది ఎవరు? చాలామంది ఉన్నారు. చాలామంది తిరుపతి వెళ్తున్నారు, చాలామంది శ్రీశైలం వెళ్తున్నారు, చాలామంది శ్రావణం మాసం వస్తే మందిరాల దగ్గర ఒక 1000 సంఖ్యలో కనిపిస్తున్నారు. కానీ ఇంతమంది భక్తుల్లో ఎవరంటే భగవంతునికి ఇష్టం? అది కోరిక లేకుండా, ఏ స్వార్థం లేకుండా, నిస్వార్థ భావనతో ఎప్పుడైతే ఆశీర్వాదం ఇస్తుంది, అందరికి ఆశీర్వాదం ఇస్తుంది. నలుగురు కొడుకులు, ఒక ఆయన ఉత్తముడు కావచ్చు, ఇంకొక ఆయన మామూలు వ్యక్తిగా ఉండొచ్చు, ఒక ఆయన సాధారణ జీవనం జీవిస్తాడు, ఇంకొక ఆయన మహాత్ములాగా జీవిస్తాడు. అయినా తల్లికి ఇద్దరు కూడా అంతే సమానమే. కానీ ఎవరు తల్లి సాన్నిధ్యం సముద్రంలో పోయి విసుకుతే ఆ పొలుపు మనకు వస్తుందా?
రాదు. అదేవిధంగా ఎవరైతే నేను చేసిన అని చెప్పుకుంటారో అది సముద్రంలో వెళ్ళినట్టే, పనికి రాదు. నేను అనే అహాన్ని వదులుతారో వాళ్ళే అమ్మ పాదాల చెంతకు చేరుకుంటారు. చూడండి, నా జీవితం నీ పాదాంకితం మాత, నా జీవితం నీ పాదాంకితం మాత, నీ నామమే నా ప్రాణము నాదాంకితం మాత. కొట్టులో రవ్వ చక్కెర తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత దాన్ని సిర చేస్తారు, వండుతారు, సిర అంటున్నారు. అయ్యవారికి ఇచ్చిన తర్వాత అయ్యవారు నైవేద్యం షడ్రసోపేతం నానాభక్ష సమన్వితం దదిక్షీరద్భుతోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అనుకుంటూ అయ్యవారు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఎప్పుడైతే ఆ అమ్మవారికి ఆ నైవేద్యాన్ని సమర్పించారో, సమర్పించిన తర్వాత దాన్ని ఏమంటున్నాం మనం? ప్రసాదం. రవ్వ చక్కెర వెళ్ళి సిర అయింది, సిర వెళ్ళి సమర్పించిన తర్వాత ప్రసాదం. అదేవిధంగా ప్రతి వారి జీవితం కూడా ఏదైతే ఈ మానవ జన్మం ఉన్నదో, తన్ మన్ ధన్ అంటే ఈ దేహాన్ని ఈ మనస్సుని మనం సంపాదించినటువంటి ధనాన్ని ఎప్పుడైతే భగవద్ కార్యంలో కూడా అర్పితం చేస్తారో.